హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వసంత పంచమి, అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అనమాట. ఈరోజు పొద్దున్నే నా పూజ 5 కల్లా చేసుకుంటాను కదా, ఈరోజు పొద్దున్నే పూజ అనేది చేసుకున్నాను. వసంత పంచమి రోజు అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి పుట్టినరోజు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి తెల్లని పువ్వులతోనూ తెల్లని పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలండి. ఎందుకంటే సరస్వతీదేవికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం. చదువుల తల్లి సరస్వతికి బుక్స్ అన్నా కూడా చాలా ఇష్టం. అందుకే అంటారు సరస్వతీదేవి ఉంటే పిల్లల చదువుల్లో ముందుంటారు అని. అందుకని ఈరోజు పిల్లలకి మీరు ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి పూజ అనేది ఇంటిలో చేపించండి. చాలా చాలా మంచిదన్నమాట. చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని చదువు తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఇంటిలో ఉన్నట్టే అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పిల్లల చేత, పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కరూ కూడండి సరస్వతీదేవిని పూజిస్తే మంచి విజ్ఞానం, జ్ఞానం అనేది వస్తుందన్నమాట. పిల్లల్ని ఇంటిలో బుక్స్ పెట్టి చక్కగా పెన్ను, పిల్లల బుక్స్ ఇవన్నీ కూడా పెట్టి పూజ చేయిస్తేనండి పిల్లల చదువుల్లో ముందుంటారు. సరస్వతీదేవి జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ వసంత పంచమి రోజు పూజ అనేది పొద్దున్నే చేయించండి, చాలా మంచిదండి. ఈరోజు చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారండి. వసంత పంచమి, శ్రీ పంచమి ఇవన్నీ కూడా సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు ఎవరైతే పిల్లల చేత ఈ సరస్వతీదేవి పూజ చేస్తారో పిల్లలు చదువుల్లో ముందుంటారండి. ఈరోజు వసంత పంచమి నేనైతే ఇంటిలో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈరోజు అన్ని ఎర్రని గులాబీలు, అమ్మవారికి ఒక తెల్లని పువ్వు చామంతి పువ్వు అనేది పెట్టి పూజ చేసుకున్నానండి. ఎరుపు, తెలుపు, పసుపు పువ్వులతో అమ్మవారికి పూజ, వసంత పంచమి పూజ ఇంటిలో మనం ఏ విధంగా చేసుకుంటానండి, మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము ఆ సరస్వతీదేవి ప్రసాదిస్తుందన్నమాట. సరస్వతీదేవికి మంచి తెలుపు రంగు పువ్వులన్నా, తెల్లని ప్రసాదమన్నా, తెల్లని బట్టలన్నా చాలా ఇష్టం. సరస్వతీదేవి వసంత పంచమి పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరిగా తెల్లని వస్త్రం అనేది కట్టుకొని తెల్లని పువ్వులు అమ్మవారికి పెట్టి తెల్లని నైవేద్యాన్ని అంటే పాలు, పాలల్లో బెల్లం వేసి చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. సరస్వతీదేవికి ఈ విధంగా పూజ చేసేవాళ్ళంటే చాలా ప్రీతి అన్నమాట. అమ్మవారిని పీట పెట్టుకొని చక్కగా సరస్వతీదేవి ఫోటో పెట్టుకొని సరస్వతీదేవికి గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టి అమ్మవారిని పీఠం మీద పెట్టుకొని చక్కగా పూజా మందిరంలో కానీ లేకపోతే ఈశాన్యంలో కానీ మీరు అమ్మవారిని ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి తెల్లని పువ్వులతో అలంకరించి, నాకు తెల్లని పువ్వులు, ఒక చామంతి పువ్వు దొరికిందండి ఈరోజు లక్ష్మీదేవి దగ్గర పెట్టిన, లక్ష్మీదేవైనా సరస్వతీదేవైనా ఒకటేనండి, పటం లేని వాళ్ళు లక్ష్మీదేవికి కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. డబ్బైనా చదువైనా అన్నింట్లో ముందుండాలి అంటే సరస్వతీదేవి పూజ ఈరోజు వసంత పంచమి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. నేనైతే సింపుల్గా పొద్దున్నే లేచి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఆ విఘ్నేశ్వరునికి కూడా ఎర్రని గులాబీలు, ఎరుపు రంగు అంటే ఇష్టం, చక్కగా మొత్తం కూడా ఎర్రని పువ్వులతో పూజా మందిరాన్ని అంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతై అగజమన పద్మార్కం గజానన మహానిశం అనేకదంతం వస్తాను ఏకదంతం ఉపాసతి. ఓం నమ శివాయ, ఓం నమ శివ, హరహర మహాదేవి, శంభో శంకర, సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మేషద అని సరస్వతీదేవి శ్లోకం అనేది చెప్పుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని చెప్పుకొని కర్పూరాన్ని వెలిగించుకొని హారతి ఇవ్వాలండి. ఏడుకొండల వాడ వెంకటరమణ, గోవింద గోవింద, ఒడ్డి కాసుల వాడ అనాథరక్షక, గోవింద గోవింద. నమో వీర వెంకట సత్యనారాయణ నమో, నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం క్షీర సాగర పుత్రియే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, ఆపత మొక్కుల వాడ అనాథరక్షక, గోవింద గోవింద, ఒడ్డి కాసుల వాడ అనాథరక్షక, గోవింద అని రెండు చేతులతో అమ్మవారికి హారతి అనేది ఇచ్చి మనం కూడా కళ్ళకద్దుకోవాలన్నమాట. సమస్త దేవతలకు కర్పూర నీరాజనం సమర్పయామి, ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకోవాలి.
ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడండి ఈరోజు చాలా చాలా మంచిది. మీకు వీలుని బట్టి సరస్వతీదేవి ఫోటో ముందు పిల్లల బుక్స్ పెట్టి చక్కగా గంధము కుంకుమ బొట్లు బుక్కి దండం బొట్లు రాసి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ముందు ఉంచి చక్కగా పిల్లల చేత పూజ చేయిస్తారండి. అక్షింతలు వేసి చాలా చాలా మంచిది. మీ అందరికీ కూడా శ్రీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఈరోజు పొద్దున్నే వసంత పంచమి అమ్మవారికి తెల్లని పువ్వు పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ధన్యవాదాలు. నా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, లైక్ చాలా అమూల్యమైనది.